హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో వేరేలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే దాంట్లో మీకైతే నేను షేర్ చేస్తాను. సో మొదటగా వచ్చేసి మనం అంగన్వాడీ అప్డేట్ గురించి చూద్దాం. సో నేను ఇదివరకు ఒక వీడియో చేశాను అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి, మనకు ఆదిలాబాద్లో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో అప్పుడు దానికి సంబంధించిన లింక్ అనేది మనకు యాక్టివేట్ కాలేదు. సో దానికి సంబంధించిన లింక్ అనేది మనకు ఇప్పుడు యాక్టివేట్ అనేది చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడవచ్చు. సో నేను ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏడబ్ల్యూటీ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిందంటే మనకు ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనకి ఇక్కడ చూడవచ్చు, మీరు గ్రీన్ కలర్ చూసినట్లయితే మనకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇది మనకి ఇక్కడ యాక్టివేట్ అయింది. సో ఇక్కడ చూసినట్లయితే సెలెక్షన్ ప్రాసెస్ త్రూ ద ఆన్లైన్ అంగన్వాడీ రిక్రూట్మెంట్ అని చెప్పి సాఫ్ట్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేటువంటి ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. సో దాన్ని మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే వేకెన్సీస్ వివరాలు అదేవిధంగా రోస్టర్ పాయింట్స్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, ఫస్ట్ ఇక్కడ మహబూబాబాద్ సంబంధించి ఆల్రెడీ మనం దీని గురించి చెప్పడం జరిగింది. సో ఇది ఆదిలాబాద్ సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు, ఓపెన్ చేసినట్లయితే మనకు డౌన్లోడ్ ద వేకెన్సీస్ లిస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వన్ సెకండ్ డౌన్లోడ్ అవుతుంది. సో దీనిలో మనకు అక్కడ ఉండేటువంటి ప్లేసెస్ వైజ్గా క్లియర్గా మనకి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో ఎవరైతే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఉంటారో దాన్ని ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. అండ్ సో ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి సో మనకి దీని మీద క్లిక్ చేస్తే సో ఏ విధంగా అప్లై చేయాలి దానికి సంబంధించి అనేది ఇక్కడ ఒక వెబ్ నోట్ రూపంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని క్లియర్గా చదివి సో ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి, సో ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి పాయింట్స్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ ఇక్కడ నుంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి చూద్దాం. సో ఇది మనకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి క్లియర్గా అన్ని చూసిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రివైజ్డ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి మనకు ఏదంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. సో నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ 11/2018 సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇవి వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కార్పొరేషన్ నోటిఫికేషన్ సంబంధించి. సో దీనికి సంబంధించినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ ఇది. సో దీనికి సంబంధించినటువంటి రివైజ్డ్ లిస్ట్ అనేది మనకు మళ్ళీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటిది కూడా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రొవిజనల్లీ సెలెక్షన్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఆఫ్టర్ రిలీక్విష్మెంట్ తర్వాత మనకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ అనేది మనకు పెట్టడం జరిగింది. ఒకసారి దీనిపైన ఓపెన్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి. సో ఇక్కడ మనకు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ పిహెచ్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు. సో టీఆర్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు 3 అప్డేట్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి టీఆర్టీ వెబ్ నోట్ వచ్చేసి రిలీక్విష్మెంట్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ పిహెచ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ కూడా అంతే సేమ్, పిహెచ్ క్యాండిడేట్ సంబంధించిన లిస్ట్ అనేది మనకు అప్డేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఉంటే దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూడడం జరిగింది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.